సో హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు పబ్జి ఆడుతున్నాను జాంబీ మోడ్. సో ఇప్పుడైతే నేను నోమేడిక్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడుతున్నాను నేను నోమేడిక్ ఛాలెంజ్. ఏంటంటే గైస్, ఇప్పుడైతే నేను ర్యాండమ్ స్క్వాడ్తో ఆడుతున్నాను. ఓకే, నేనైతే స్కూల్కి వెళ్దాం అనుకున్నా, బట్ ఫ్లైట్ చాలా లాంగ్ నుంచి వచ్చింది, అందుకే ఇక్కడ దిగిపోయాను. గైట్ ఎవరు ఉన్నట్టున్నారు, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసే చూద్దాం. గాయస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఓకే, సో గైస్, నేను ఎలాగో నోమేడిక్ ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి హెల్త్ కిట్లు ఇవన్నీ వాడేస్తున్నా. సో కొంతమంది ఏం చేస్తారంటే గైస్, ఇలాంటి ఛాలెంజెస్ పెట్టేసి వాటర్లో దాక్కుంటే జాంబీస్ రాలేవని వాటర్లో దాక్కోవడం కానీ, లేకపోతే ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఒక ట్రిక్ ఉంది, ఆ బిల్డింగ్ పై నుంచి ఈ బిల్డింగ్ మీదకి జంప్ చేసి అక్కడికి కూడా రాలేవు జాంబీస్, అలాంటి ట్రిక్స్ ప్లే చేయడం కానీ, లేకపోతే ఇలాంటి ట్రక్స్ పైన ఉండడం కానీ, ఇలాంటి చాలా ట్రిక్స్ ఉన్నాయి గైస్ జాంబీ మోడ్లో. అయితే వాటి మీద నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో. అలాంటివి యూజ్ చేసి ఆడతారు నోమేడిక్ ఛాలెంజ్ అనేసి, బట్ నేను ఎలా ఆడను, ఎన్ని జాంబీస్ వస్తే వాటిని కిల్ చేసే ఆడదాం మనం. ఓకే, నా దగ్గర అయితే ఏం స్కోప్ లేదు, ఏటెక్స్ ఉంది బట్ వేస్టే, ఏటెక్స్ గన్ లేదు నాకు, స్నైపర్. అరే జాంబీ నేను ఎన్మి అనుకున్నా. ఓకే, మనమైతే ఒకసారి అపార్ట్మెంట్స్ వైపు వెళ్ళి చూద్దాం ఎవరైనా ఉంటే ఉంటారు ఎనిమీస్. సో గైస్, ఇంకొక 30 సెకండ్స్ అయితే అలర్ట్ పడుతుంది. ఓకే, ఒక్కొక్కసారి జాంబీస్ని చంపితే యామో కూడా వస్తుంది గైస్, సప్రెసర్ స్కోప్స్ ఇలాంటివి కూడా వస్తాయి. ఓకే, ఓకే, నాకైతే మిషన్ గన్ దొరికింది గైస్, మిషన్ గన్ నైస్. ఓకే, 4x కూడా దొరికేసింది. మిషన్ గన్ ఏ బుల్లెట్స్ వాడుతుందంటే 7.62.
అరే దాన్ని ఇప్పుడు ఎలాగైనా నేను చంపాలి. ఏమైనా షార్ట్ గన్ ఏమైనా వస్తుంది. సో ఐసీ గన్తోనైతే మనం 200 బుల్లెట్స్ నాన్ స్టాప్గా పేల్చవచ్చు. బట్ ఏంటంటే ఎనిమీ స్లోగా కదులుతాడు. చూస్తున్నారు కదా ఇలా. బట్ నైట్ మోడ్ అయితే చాలా చీకటిగా ఉంటుంది. సో అదొక్కటే ప్రాబ్లం, ఏం కనిపించదు. స్కోపింగ్ కూడా చేయరాదు మనం కావాలంటే. చూడండి, కెనాట్ ఓపెన్ స్కోప్ వైల్ యూజింగ్ దిస్ వెపన్ అని ఉంది పైన. వెపన్ అయితే చాలా బాగుంటుంది గైస్ ఇది. ఓకే, రీలోడ్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది ఇది. ఎవరు రావట్లే అనుకుంటున్నా, వచ్చేసారు. వస్తున్నారు చూడండి. ఓకే, వీళ్ళైతే కింది నుంచి వెళ్ళి యాసిడ్ త్రో చేస్తున్నారు. వచ్చేవాళ్ళు ఏదో గుంపులు గుంపులుగా రాకుండా ఒక్కొక్కరు వస్తున్నారు. ఓకే, సెకండ్ మోడ్ అప్పుడైతే చాలా వస్తాయి జాంబీస్. ఓకే, ఇప్పుడు వచ్చేసాడు వీడు. ఓకే గాయస్, ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇది జాంబీ గ్రెనేడ్. దీన్ని వేస్తే పెద్ద పెద్ద జాంబీస్ అన్నీ ఒక్కటేసారి పుట్టుకొచ్చేస్తాయి గాయస్ భూమిలో నుంచి. వద్దు, 4x. ఓకే, ఎట్టెక్స్ అక్కర్లేదు. ఓకే, అంతే కావచ్చు, ఎక్కువ జాంబీస్ అయితే రాలేదు. సో నోమాడిక్ కాబట్టి నేను ఇవన్నీ వాడేస్తున్నా హీలింగ్స్. వచ్చేసా అరే చ ఓకే, పైనకి పోయి వాటిని చంపేసే వస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇంకా కింది నుంచి వెళ్ళి వస్తున్నాయి. నేను M416 తీసుకున్నాను బికాస్ గైస్ యామో ప్రాబ్లం. 2 7.62 అమౌంట్ జెల్ అయిపోతే అందుకే. నా వెస్ట్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అండ్ నాకు హెల్మెట్ కూడా లేదు.
మనకి ట్రయంట్ అయితే సెకండ్ కూడా వచ్చేసింది. ఓకే 28 జాంబీస్ అయితే చచ్చిపోయినాయి. గైస్ ఇఫ్ యూ వాంట్ టు సీ నేనైతే దీన్ని యూజ్ చేస్తాను, చూడండి దాన్ని వాడేస్తాను. అది వేలిపోద్ది ఇప్పుడు, జాంబీస్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి. దీనికైతే ఏం రాలేదు లూట్, బట్ ఒక్కొక్కసారి చాలా బెస్ట్ లూటే వస్తుంది. ఓకే నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఫస్ట్ రోజు ఆక్కి. గాయస్ ఏదన్నా క్వాలిటీ ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుందాం. ఓకే నేనైతే ట్రయంట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా యామో మొత్తం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ సెకండ్ మోడ్లో కూడా చాలా యామో కావాలి. ఓకే ఎవరు ఉన్నారు ఇంకా? ఓకే ఫస్ట్ అయితే ఓకే ఎనిమిస్ ఉన్నారని చెప్తున్నాడు నంబర్ వన్, అక్కడికి వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఎక్కడ? ఓకే అరే కనిపించట్లే వీళ్ళు, ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాడు అసలు? ఓకే చచ్చిండు. ఓకే లూట్ మొత్తం తీసేసుకున్నట్టున్నాడు వీడే నంబర్ వన్ గాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓకే వస్తే రాని లేకపోతే లేదు, ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే ఇందులోనైతే సర్వైవ్ అవ్వడం కష్టం, బట్ ట్రై చేద్దాం లాస్ట్ వరకు ఉండడానికి. ఒక్కసారి సెకండ్ మోడ్ అయిపోతే 9 మినిట్స్ పడుతుంది గైస్, ఎలాగో మ్యాచ్ ఎండ్ అయిపోతుంది అప్పటిదాకా. చికెన్ డిన్నర్ కొట్టచ్చు ఈజీగా అప్పుడు. ఓకే ఓకే లూట్ అయితే బాగానే ఉంది ఇక్కడ.
గాయస్ నేనైతే ఫస్ట్ చెప్పినట్టుగానే ఆడుతున్నా. గాయస్ నేనైతే ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయట్లేదు, ఆడుతున్నా. ఓకే, ఏమైపోయినాయి వాడిని. సచ్చింది ఉన్నట్టుండి కుప్పలు కుప్పలు వచ్చి పడుతున్నాయి, ఎక్కడికే తెలియదు కానీ. ఓకే ఓకే వచ్చినాయి మళ్ళా. యాక్చువల్లీ ఇప్పుడు చూపిస్తాను నేను, రండి. వాట్ హ్యాపెన్? రండి, ఈ లూట్ చూడండి గాయస్ ఒక్కసారి. మైండ్ బ్లో అయిపోతుంది, తిరిగిపోతుంది మైండ్ ఆ లూట్ చూస్తే. ఓకే, లిక్కర్స్ని చంపాలి ఫస్ట్. లేకపోతే ఫుల్ కష్టమవుతుంది. లిక్కర్స్ని చంపకపోతే చాలా కష్టమైపోతుంది తర్వాత. ఓకే, రీలోడ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది ఇది గమ్మతి. ఓకే, నా 7.62 ఆమో కావాలి. ఓకే, ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా ఆమో ఉంది గైస్. మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. వీళ్ళొక షాక్ ఇప్పుడు. ఓకే, నేనైతే M24 తీసుకుంటా. ఎలాగో M7.62 ఆమో చాలా ఉంది ఇక్కడ వాడేసిగానే. ఎనఫ్ 600 ఆమో. ఓకే, వచ్చాడు వీడు. లెట్స్ గో నోమాడిక్ ఛాలెంజ్. ఓకే, చికెన్ డిన్నర్ అవుతుంది ఎట్లా చూద్దాం. అరే నా హెల్త్ పోయితే జల్ది పోనీయా, నేను చచ్చిన ఇలా వల్లనే. కథం బూస్ట్ 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 కొట్టురా రే, బూస్ట్ కొట్టు. సో గాయస్ నేనైతే జోన్లోనే చచ్చిపోతున్నా. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ నా ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఎగ్జిట్ కొట్టడం ఇంకేముంది. బాయ్.